हाय फ्रेंड्स, वेलकम टू लक्ष्मी व्लॉग्स। इवाल्टि स्पेशल फ्रेंच बीन्स करी अंडी। जनरल गा फ्रेंच बीन्स अनगाने चाइनीस फुड लो यूज चेसेदे गुर्तोस्तुंदी, कानी ई फ्रेंच बीन्स नी उल्लिकारं तो नी चेप्पे विधंगा करी चेसि चूडंडी, चाला बागुंटुंदी। इदि रोजुवारी करी लोकि कूडा बागा सूट अवुतुंदंडी, तिन्नवारु कूडा एंत बागा एंजॉय चेस्तारु। सो ई स्पेशल करी एला चेयालो चूसेदामा मरी। ముందుగా ఈ కర్రీ కోసం స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినపప్పు వేసి దోరగా వేగనివ్వాలి। వేగాక కొద్దిగా కరివేపాకు వేసి చిటపటమనేలా వేగించుకోండి। ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి బీనీస్ వేసి కలుపుకొని మెత్తపడే వరకు 15 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి। బీన్స్ ఫ్రై అయ్యే లోపల ఉల్లికారం కోసం ఒక మిక్సీ జార్ లో ఒక స్పూన్ ధనియాలు, 6 నుంచి 7 ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు వేసి ఫైన్ గా మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఆనియన్ ముక్కలు వేసి కోర్స్ గా బ్లెండ్ చేసుకోండి। ఇలా కోర్స్ గా బ్లెండ్ చేయడం వల్న తినేటప్పుడు మధ్య మధ్యలో ఆనియన్ తగులుతూ టేస్ట్ ఇంకా బాగుంటుందండి। బీనీస్ బాగా ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసి కలుపుకొని ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి ఉల్లికారం వేసి బీనీస్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి। అంతేనండి, ఎంతో టేస్టీ అయినటువంటి బీన్స్ కర్రీ రెడీ। చాలా ఈజీ కదండి, వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కర్రీ వేసి తిని చూడండి, ఎంత తృప్తిగా ఉంటుందో। మీకు నచ్చింది కదా? అయితే వెంటనే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి। ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।